ఫ్రెండ్స్, మనకు రానున్న సంవత్సరాలలో అంటే 2021 నాటికి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా కానిస్టేబుల్ అవ్వచ్చు, ఎస్ఐ అవ్వచ్చు, లేక గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 లాంటి ఎగ్జామినేషన్స్ అవ్వచ్చు, అలాగే మన కేంద్ర స్థాయిలో ఆర్ఆర్బి ఎగ్జామ్స్ అవ్వచ్చు, ఇవన్నీ అలాగే అతి ముఖ్యమైన రాష్ట్ర స్థాయి ఎగ్జామినేషన్ డిఎస్సి అవ్వచ్చు, ఇవన్నీ కూడా త్వరలో నిరుద్యోగులను ఉద్యోగులుగా మార్చబోతున్నటువంటి ఉద్యోగాలు రాబోతున్నాయి ఫ్రెండ్. సో నిరుద్యోగి నుంచి ఉద్యోగిగా మారబోతున్నావా లేక నిరుద్యోగి నిరుద్యోగిగా ఉండబోతున్నావా అనేది నిర్ణయించుకునే సమయం ఆసన్నమైంది ఫ్రెండ్స్. సో ఇక్కడ నిరుద్యోగి ఉద్యోగిగా మారడానికి మధ్య ఒక చిన్న లైన్ ఉంది. ఆ లైన్ ఏమిటి అంటే ప్రతి ఒక్కరు కూడా కొన్ని లక్ష్యాలను కలిగి ఉంటారు. లక్ష్యం అంటే ఏంటంటే నువ్వు ఏ మార్గము ద్వారా అయితే ఒక ప్రదేశాన్ని చేరాలనుకుంటున్నావో, ఒక ప్రదేశం మీన్స్ నువ్వు ఒక ఎండింగ్ పాయింట్ దగ్గర నువ్వు చేరాలనుకుంటున్నావు, అదే నీ చివర సక్సెస్ పాయింట్ అనుకుందాం. సో నువ్వు సక్సెస్ సాధించాలంటే ముఖ్యంగా నీ లక్ష్యాన్ని నువ్వు చేరుకోవాలనుకుంటే ఏ విధంగా లక్ష్యాన్ని చేరుకోవాలి, లక్ష్యానికి ఎక్కడైనా ఈజీ టిప్స్ ఉన్నాయంటే ప్రపంచంలో ఈజీగా చేరుకునే లక్ష్యాలు ఎక్కడా లేవు ఫ్రెండ్స్. సో స్వామి వివేకానందుడు అంటాడు, ఎవరైనా ఏ వ్యక్తి అయినా ఎటువంటి కష్ట నష్టాలు పడకుండా అతడి జీవితం సాగిపోతుందంటే అతడు తప్పు దోవలో నడుస్తున్నట్లు లెక్క, తప్పుడు మార్గంలో నడుస్తున్నట్లు లెక్క. ప్రతి వ్యక్తికి కూడా కష్టాలు, నష్టాలు, అపజయాలు, పరాభవాలు, దుఃఖాలు, సుఖాలు అన్నీ ఉంటాయి. సో లైఫ్ అనేది అది. కాబట్టి ఇక్కడ ఎవరికి కూడా ఈజీ పాత్ అనేది ఎవరికి లేదు, ప్రతి ఒక్కరూ కూడా కష్టపడి సాధించుకోవలసిందే ఫ్రెండ్. ఇక్కడ ఏది అంత సులువుగా రాదు ఫ్రెండ్స్. ఈ జనరేషన్ తీసుకుంటే, ఈ 2020 జనరేషన్ తీసుకుంటే ఇంకా అప్డేట్ అనేదిలో చాలా ఫార్వర్డ్గా అప్డేట్ అవ్వాలి ఫ్రెండ్. సో ఇక్కడ మన లక్ష్యం ఏంటి, అది నువ్వు రైల్వే ఎగ్జామ్ అంటావా, లేకపోతే బ్యాంకింగ్ ఎగ్జామ్ అంటావా, లేదా గ్రూప్స్ ఎగ్జామ్ అంటావా, లేకపోతే డిఎస్ ఎగ్జామ్ అంటావా, ఏ విధంగా మనం సాధించాలనేది యాజ్ ఏ గ్రూప్ 2 విన్నర్గా, యాజ్ ఏ డిఎస్సి స్టేట్ ర్యాంకర్గా నా అనుభవాలను కొన్ని మీకు ఇవ్వాలని, కొన్ని సూచనలు ఇవ్వాలని నిర్ణయించుకున్నాను ఫ్రెండ్స్. అయితే ఇక్కడ మనం తీసుకున్నట్లయితే లక్ష్యం అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఆ లక్ష్యాలు చిన్న లక్ష్యాలు అవ్వచ్చు, పెద్ద లక్ష్యాలు అవ్వచ్చు. సో ఇక్కడ కొంతమందికి పాసిబుల్ అయిన అంశాలు ఇంకొకరికి ఇంపాసిబుల్ అనుకోవచ్చు. సో ఇక్కడ ఇంపాసిబుల్, పాసిబుల్, హార్డ్, ఈజీ అనేది ప్రపంచంలో ఎక్కడా లేదు, మనం చూసే దృష్టిలోనే ఉంది. ఒకటి హార్డ్ అయింది ఇంకోటికి ఈజీ అవ్వచ్చు, ఒకటి ఈజీ అయింది ఇంకోటి హార్డ్ అవ్వచ్చు, ఒకటికి పాసిబుల్ ఇంకోటి ఇంపాసిబుల్, ఒకటికి ఇంపాసిబుల్ అయింది ఇంకోటి పాసిబుల్ కావచ్చు. సో ఇక్కడ పాసిబుల్, ఇంపాసిబుల్, హార్డ్, ఈజీ అనేది ఎక్కడా లేదు, మనం చూసే దృష్టిలో ఉంది ఫ్రెండ్స్. అది ఫస్ట్ మనం ఫిక్స్ అయిపోవాలి. సో నెక్స్ట్ వన్, ప్రతి ఒక్కరికి లక్ష్యాలు ఉంటాయి, అవి చిన్న లక్ష్యాలు అవ్వచ్చు, పెద్ద లక్ష్యాలు అవ్వచ్చు. సో ప్రతి ఒక్కరికి ఉండవలసిన లక్షణం నెంబర్ 1, లక్ష్యాన్ని కలిగి ఉండమనే లక్షణం ఒకటి తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి ఉండాలి ఫ్రెండ్. సో ఇప్పుడు ఆ లక్ష్యం కలిగి ఉంటే ఆ లక్ష్యాన్ని మనం చేరుకోగలమా, అనుకుంటే జరగదు, అనుకోవడానికి ప్రయత్నాలు, ఆ లక్ష్యాన్ని సాధించడానికి ప్రయత్నాలు మనం ప్రయత్నించాలి. సో ఆ ప్రయత్నం ఏంటి, ముందుగా లక్ష్యాన్ని సాధించడం కోసం సంసిద్ధత, రెడీ టు ఫైట్. నేను అది సాధించాలనుకుంటే నేను రెడీ అవ్వాలి. ఇంకా ఆ రెడీనెస్ అనేది ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్. సో కొంతమందికి సంసిద్ధత ఎప్పుడు వస్తుంది అంటే నోటిఫికేషన్ పడినాక చూద్దాంలే, నోటిఫికేషన్ పడుతుందని పేపర్లో వస్తుంది కదా అప్పుడు చూద్దాంలే, నోటిఫికేషన్ ఇస్తాడని ఎవరో మంత్రి ప్రకటిస్తారు కదా అప్పుడు చూద్దాంలే అని ఒక సంసిద్ధత చాలా మందికి ఉండదు. సో నీకు కావాల్సింది జాబ్ కాబట్టి ఎల్లప్పుడూ కూడా నువ్వు నిరుద్యోగివి అయ్యా, నిరుద్యోగివి. సో నిరుద్యోగి ఉద్యోగిగా మారాలంటే ఎల్లప్పుడూ సంసిద్ధతో ఉండాలి. అంతేగాని నోటిఫికేషన్ పడుతుంది, పేపర్లో చూస్తాము, టీవీలో చూస్తాము, మంత్రుల ప్రకటనలు చూస్తామనే అటువంటి సమయాన్ని దయచేసి వృధా చేయకండి. నిరుద్యోగిగా ఉన్న వ్యక్తివి ఉద్యోగిగా మారడానికి ఎల్లప్పుడూ సంసిద్ధత ఉండడం మొదటి లక్షణంగా నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. రెండవది సమయం. సమయం అంటే ప్రతి ఒక్కరికి 24 గంటలే, ప్రతి ఒక్కరికి 24. ఫెయిల్యూర్ అయిన వాడికి 24 గంటలే, సక్సెస్ అయిన వాడికి 24 గంటలే. సో ఇక్కడ సమయాన్ని
ఎలాగైతే బ్యాంకులో డబ్బును దాస్తే పొదుపు చేస్తే వడ్డీ వస్తూ ఉంటారో, ఎవరైతే సమయాన్ని అలా పొదుపుగా వాడుకుంటూ ఉంటారో వాళ్ళకి అనేక ఫలితాల రూపంలో వడ్డీలు వస్తాయి ఫ్రెండ్. సో ఇక్కడ అర్థమే వడ్డీ అంటే అర్థమేంటి, మన సమయాన్ని పొదుపుగా చక్కగా ప్రతి దాన్ని వినియోగించుకునేలా ఉండాలి ఫ్రెండ్. సో సమయాన్ని వినియోగించుకోవడం ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్. ఇక్కడ సమయాన్ని వినియోగించుకోవాలంటే మనకి డౌట్, టైంని ఎలా వినియోగించుకుంటామంటే టైం టేబుల్ ద్వారా వినియోగించుకోవచ్చు. టైంని టేబుల్గా మార్చండి. 24 గంటల్లో ప్రపంచంలో మన భారతదేశంలో టాప్ ఐఏఎస్ ర్యాంకర్స్ అవ్వచ్చు, లేదా నేను డిఎస్టీ స్టేట్ ర్యాంకర్ అవ్వచ్చు, 24 గంటలు చదివే అవకాశం ఎక్కడ ఎవరికి ఉండదు. సో మనం చదివిన సమయాన్ని, మనకున్న 24 గంటల సమయాన్ని ఖచ్చితంగా ఒక ప్లాన్ వేసుకొని కాన్సన్ట్రేషన్తో, కాన్సన్ట్రేషన్ మీన్స్ సెంట్రిక్ వన్ ఐడియా మీన్స్ నువ్వు ఏదైనా వినాలనుకుంటే చెవులు మాత్రం పనిచేయాలి, కళ్ళు పనిచేయకపోయినా పర్వాలేదు. నువ్వు ఏదైనా చూసేటప్పుడు కళ్ళు పనిచేయాలి, చెవులు పనిచేయకపోయినా పర్వాలేదు. దట్ ఈస్ కాల్డ్ వన్ సెంట్రిక్ ఐడియా, ఇట్ ఈస్ కాల్డ్ కాన్సన్ట్రేషన్. సో కాన్సన్ట్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. నీ లక్ష్యం ఏంటి, పుస్తకం చూడడం. సో కళ్ళు నీకు బాగా పనిచేస్తే చాలు, ఆ పుస్తకమే నీ కళ్ళు పనిచేస్తే చాలు. సో టైం టేబుల్ అనేది తప్పనిసరిగా మనం సెట్ చేసుకోవాలి. నీకున్న సబ్జెక్ట్స్ ఏంటి, ఉదాహరణకి డిఎస్సి పరంగా మనం తీసుకుంటే మనకి 3 మెథడ్స్ ఉంటాయి ఎస్ఈటి వాళ్ళకి. అట్లాగే తీసుకున్నట్లయితే మళ్ళీ కంటెంట్స్ ఉంటాయి, మ్యాథ్స్, సోషల్, సైన్స్, మళ్ళీ సైన్స్లో బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్, మళ్ళీ సోషల్లో జాగ్రఫీ, హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటిక్స్, మళ్ళీ ఇక్కడ సైకాలజీ, మళ్ళీ ఇక్కడ పర్స్పెక్టివ్, మళ్ళీ ఇక్కడ మెథడ్స్, ఇట్లా మళ్ళీ ఇంగ్లీషు, మళ్ళీ జీకే, మళ్ళీ కరెంట్ అఫైర్స్ అనేది డిఎస్సి వాళ్ళకి ఉండేవి. అలాగే గ్రూప్స్ పరంగా తీసుకుంటే మనకి ఇండియన్ హిస్టరీ, ఏపీ హిస్టరీ, ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ, అలాగే మళ్ళీ జనరల్ స్టడీస్, ఎన్విరాన్మెంట్ స్టడీస్, డిజాస్టర్ మేనేజ్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇవన్నీ కూడా గ్రూప్స్ పరంగా ఉన్నటువంటి సబ్జెక్ట్స్గా మనం తీసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే రైల్వే వాళ్ళు, బ్యాంకింగ్ వాళ్ళు తీసుకున్నట్లయితే అర్థమెటిక్, మెంటల్ ఎబిలిటీ, మళ్ళీ అందులో ప్యూర్ మ్యాథ్స్, అట్లాగే తీసుకుంటే మళ్ళీ జనరల్ స్టడీస్ అయి ఉండొచ్చు. ఏ సబ్జెక్ట్స్ తీసుకున్నా ముందు సబ్జెక్ట్స్ ఏమున్నాయనేది మనం లైన్లో రాసుకోవాలి. సబ్జెక్ట్స్ రాసుకునేటప్పుడు అంటే ఏ సబ్జెక్టు ఎన్ని, ఏ సబ్జెక్ట్ని ఏ సమయంలో చదవాలి, మార్నింగ్ 6 to 8 ఏం చదవాలి, లేక 6 to 10 ఏం చదవాలి, 10 to 12 ఏం చదవాలి, మళ్ళీ 1 to 4 ఏం చదవాలి, 4 to 6 ఏం చదవాలి, మళ్ళీ ఈవినింగ్ ఏం చదవాలి, ముందుగా ఒక టైం టేబుల్ ఫిక్స్ చేసుకోవాలి. ఎందుకు తెలుసా టైం టేబుల్ ఫిక్స్ చేసుకోవాలి, టైం టేబుల్ ఫిక్స్ చేసినప్పుడు ఈ బ్రెయిన్ ఒక సమయానికి అలవాటు అయిపోతుంది. ఓ 6 అయింది నువ్వు పలానా సైకాలజీ చదువు, లేక 6 అయింది నువ్వు మెథడ్ చదువు, లేక 6 అయింది కష్టమైన ఇంగ్లీష్ చదువు, లేక మార్నింగ్ 6 అయింది ఇంకా జీకే చదువు. అంటే ముందుగా నీ బ్రెయిన్కి అది మన న్యూరాన్స్ ఫిక్స్ అయిపోతాయి ఈ స్టాప్. అందుకు తప్పనిసరిగా ప్రతి ఒక్క టైం టేబుల్ ఫాలో అవ్వాలి. ఆ టైంకి ఆ న్యూరాన్స్ నీకు పనిచేస్తారు, ఓ ఈ సమయానికి సబ్జెక్ట్ తీయాలా అనేది. లేక రైల్వే వెంటనే ఒక అర్థమెటిక్ తీయాలి, లేక ఒక మెంటల్ ఎబిలిటీ తీయాలా అని వాళ్ళు ఫిక్స్ అయిపోతారు. సో మీకున్న సబ్జెక్ట్స్ని ఏవైతే, ఉదాహరణకి గ్రూప్స్ వాళ్ళకి ఎకనామిక్స్ చాలా డిఫికల్ట్గా ఉంటుంది. సో ఎకానమీ, ఏపీ ఎకానమీ అంతా డేటా ఇస్తాడు, ఇండియన్ ఎకానమీ అంతా కాన్సెప్ట్ రూపంలో ఉంటుంది. సో ఏది నీకు కష్టమో, లేకపోతే ఏది నీకు ఇష్టమో ఒక టేబుల్ వేసుకొని ఒక సమయానుకూలంగా వాటికి టైం కేటాయించినట్లయితే నీ న్యూరాన్స్ కూడా పలానా సమయానికి పలానా సబ్జెక్ట్ చదవాలని నీ బ్రెయిన్ ఆటోమేటిక్గా నీ నడిపిస్తుంటుంది. సో టైం టేబుల్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. తర్వాత తీసుకున్నట్లయితే ఎన్ని గంటలు చదవాలి, చదవడం ఎన్ని గంటలు చదవాలంటే ముఖ్యంగా ఇంట్రెస్ట్ చదివినట్లయితే నీకు 6 గంటలే చాలు. కానీ ఇంట్రెస్ట్ మనకి ఎలా వస్తుందంటే నీ లక్ష్యం ఎల్లవేళలో గుర్తుండాలి. ఎప్పుడైనా ఆసక్తి ఉంటే నీలో శక్తి వస్తుంది. సో తప్పనిసరిగా మీరు ఆసక్తిని కలిగి ఉండాలి, లక్ష్యాన్ని ఎల్లప్పుడూ కూడా గుర్తుపెట్టుకోవాలి. సో దానివల్ల నీకు చదవడం అనేది ఒక రకమైన యాంగ్జైటీ, హ్యాపీనెస్తో చదువుతూ ఉంటాం, కష్టంగా కాకుండా ఇష్టంగా చదువుతూ ఉంటాం. సో చదవడం అనేది ఇక్కడ 2 రకాలుగా చదువుతాం, చూడడం ద్వారా, పరిశీలించడం ద్వారా. వాట్ యు సీ, వాట్ యు అబ్జర్వ్. చూడడం అంటే జస్ట్ బుక్ని అట్లా చూడడం, ఏదో లైట్ లైట్గా చూడడం. పరిశీలించడం అంటే వాళ్ళు నువ్వు చదువుతున్న చాప్టర్లో, నువ్వు చదువుతున్న పాఠ్యాంశంలో, నువ్వు చదువుతున్న పాఠ్యాంశంలో ఉన్న పేజీలో ఎన్ని పేరాలు ఉన్నాయి, ఒక పేరాకి ఎన్ని లైన్లు ఉన్నాయి, ఏ లైన్లో ఏముందో కూడా చెప్పగలగడమే పరిశీలించి చదవడం, అబ్జర్వేషన్ స్టడీ. చూడడం అంటే అంతగా పరిశీలించకుండా ఏదో చదువుతున్నాంలే అని చదవడమే, దాన్ని చదువు చూసి చదవడం అంటాం. సో ఇక్కడ చూసి చదవడం కాదు, పరిశీలించి చదవాలా. సో అబ్జర్వేషన్ స్టడీ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్.
సో ఆ పేజీలో పలానా పేజీలో పలానా పేరా ఉంది, పలానా పేరాలో పలానా లైన్లో పలానా బిట్టు ఉందని మనకి ఎగ్జాక్ట్గా చెప్పగలగడమే అబ్జర్వేషన్ స్టడీగా మనం చెప్పచ్చు ఫ్రెండ్స్. ఎట్లాగే తీసుకున్నట్లయితే చదివిన తర్వాత నువ్వు టీచర్గా మారాలి. ఎలా టీచర్గా అంటే నువ్వు చదివిన అంశాన్ని నీ ఫ్రెండ్స్కో ఇతరులకి చెప్పేలా నువ్వు ప్రయత్నం చేయాలి. సో ఒకరికి చెప్పడానికి ప్రయత్నం చేసినప్పుడు అక్కడ ఒక టైం టేబుల్ వేసుకోవాలి. నువ్వు మ్యాథ్స్ చెప్పు, నేను ఇంగ్లీష్ చెప్తాను, లేక ఇంగ్లీష్ చెప్తాను లేకపోతే నువ్వు సైన్స్ చెప్పు, లేదా నేను సైన్స్ చెప్తాను నువ్వు ఇంగ్లీష్ చెప్పని ఒక గ్రూప్ని ఏర్పాటు చేసుకుని నీ ఫ్రెండ్స్లో ఆ గ్రూప్లో ఒకరోజు నువ్వు టీచర్గా మారాలి, ఒక గంట టీచర్గా మారాలి. తర్వాత ఆ వ్యక్తిని టీచర్గా మారుతాడు. సో టీచింగ్ చేయడం వల్ల ఇతరులు చెప్పడానికి మన ఇన్ఫర్మేషన్ను కాన్సన్ట్రేషన్తో చదువుతాము, అది బ్రెయిన్లో మనకి బాగా నిక్షిప్తమై ఎక్కువగా మెమరీ ఎక్కువ కాలం ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి నువ్వు స్టడీ చేసిన యొక్క సబ్జెక్ట్ని టీచింగ్ చేయడానికి ప్రయత్నం చేయ ఫ్రెండ్. తర్వాత కీ పాయింట్స్. ఇక్కడ కీ పాయింట్స్ అంటే అర్థం ఏంటంటే నువ్వు చదివిన అంశము పేరాల్లో ఉంటుంది, పేరాలో ఉన్నటువంటి అంశం మన బ్రెయిన్కి ఎక్కదు, ఆ పేరాని పాయింట్గా మార్చాలి. ఒక పేపర్లో ఒక పాఠంలోని ఒక పేపర్లో ఆ పేరాలు మొత్తంలో మనకి బిట్స్ రా, ఆ పేరాలో రెండు మూడు పేరాలో రెండు మూడు బిట్సే ఉండొచ్చు. సో ఆ పేరాను మనం పాయింట్గా తయారు చేసుకోవాలి. సో నువ్వు ఎప్పుడైనా చదివినప్పుడు ఫస్ట్ పేరాలో చదువుతావు, సెకండ్ ఏం చదివినప్పుడు పేరాని పాయింట్గా మార్చి చదవాలి. సో పేరాలో ఉన్న మేము పేరాలో ఉన్నటువంటి అంశాన్ని మనం చదివేదానికన్నా పాయింట్లో ఉన్న అంశాన్ని మనం చదివితే బ్రెయిన్ వేగంగా తీసుకుంటుంది, షార్ట్ మెథడ్ టైప్ లాగా. సో పేరాన్ని ఎలా మార్చుకోవాలి, పాయింట్లుగా మార్చుకోవాలి, ఎలా చేయాలి ఫ్రెండ్. అట్లాగే తీసుకున్నట్లయితే రాయడం అంటే ముఖ్యమైనటువంటి సబ్జెక్టులు నోట్స్గా రాయడం నేర్చుకోవాలి, లేక నువ్వు చదివినటువంటి సమాచారాన్ని అక్కడికి అక్కడే ఆ పుస్తకాన్ని మూసి అక్కడ ఏం చదివావో చిన్న చిన్న పుడక్షరాలతో రాసినట్లయితే అక్కడ చదివింది మనం మళ్ళీ చూడగానే రాసేటప్పుడు నువ్వు చదివిన పేజీ గుర్తుకు వస్తుంది, నువ్వు చదివిన పేరా గుర్తుకు వస్తుంది, మైండ్లో ఎక్కడైనా నీకు సరిగా చదవకపోతే అక్కడ స్టక్ అయిపోతుంది రాయడం, మళ్ళీ ఆ బుక్ తీసి పలానా పేరా మర్చిపోయి మళ్ళీ చదువుతాం. సో ఇంకా ఎక్కువ కాలం మనకి అది మెమొరీలో ఉండే అవకాశం ఉంది ఫ్రెండ్స్. సో రాయడం కూడా మనం చేయాలి. అట్లాగే తీసుకునే 24 అవర్స్ రీడింగ్ అంటాం. ఇది సాధ్యమా, ఎవరైనా 24 గంటలు చదువుతారా సార్ అని డౌట్ రావచ్చు. 24 అవర్స్ రీడింగ్ అంటే అర్థం ఏంటంటే నీ లక్ష్యం ఏదైతే ఉందో ఎల్లప్పుడూ గుర్తొచ్చేలా ఉండాలి, అలాగే నువ్వు చదివినటువంటి అంశము ఎల్లప్పుడూ గుర్తొచ్చుకునేలా ఉండాలి. భోజనం చేస్తున్నప్పుడు చదువు అలాగా భోజనం చేస్తున్నా అలా వచ్చావు, తింటుండగానే అప్ప ఆ గంట ముందు నువ్వు చదివిన సమాచారాన్ని ఒక్కసారిగా మెమరీలో తెచ్చుకుంటూ తిను, లేక ఎక్కడికో బయటికి వాకింగ్కి వెళ్తున్నావు చదివిన తర్వాత ఆ గంట ముందు చదివిన సమాచారాన్ని వాకింగ్కి వెళ్తున్నప్పుడు అలాగ మైండ్లో ఒకసారి రివైజ్ చే. అలాగే పడుకు నువ్వు చదివిన తర్వాత పడుకునే సమయంలో 5 నిమిషాలు ఆ గంట ముందు ఏం చదివో ఒక్కసారి మెమరీలో నిక్షిప్తం చేయి, రీకాల్ చే. దట్ ఈస్ కాల్డ్ 24 అవర్స్ రీడింగ్ అంటాము. ఇది ఎక్కువగా మనకి ఎక్కువ గుర్తొచ్చేలా చేస్తుంది. రెసిటేషన్ ఎక్కువ చేయడం వల్ల మెమొరీలో మొత్తం రికగ్నైజ్ అయిపోతుంది ఫ్రెండ్స్ మెమొరీ మన చదివిన సబ్జెక్ట్స్. హార్డ్ టు ఈజీ, ఎప్పుడైనా నువ్వు చదివేటప్పుడు స్టార్టింగ్ హార్డ్ సబ్జెక్ట్తో స్టార్ట్ చేయాలని నా ఉద్దేశం. ఎందుకో తెలుసా, సమయము మొదట ఎక్కువగా ఉంటుంది, చివరికి వస్తే తక్కువగా ఉంటుంది. సో స్టార్టింగ్లో నువ్వు ఈజీగా చదివిన సబ్జెక్టు లాస్ట్కి వస్తే హార్డ్ సబ్జెక్ట్ స్టార్ట్ చేస్తావు అనుకో, సమయం చాలదు, కన్ఫ్యూజ్ అయిపోయి టెన్షన్ పడుతుంది. సో ముందుగా హార్డ్ టు ఈజీ అని చెప్పాలి, దాన్ని హార్డ్ టు టాస్క్ అంటాం. సో కష్టమైన సబ్జెక్ట్ని స్టార్టింగ్ మనం ప్రారంభించి చివరి ఎగ్జామినేషన్ దగ్గరలో ఏవైతే ఈజీ సబ్జెక్ట్స్ ఉంటాయో ఆ ఈ సబ్జెక్ట్ చివరిలో వచ్చేలా మనం చేసుకున్నట్లయితే కొంత సక్సెస్ అయ్యే అవకాశం కూడా ఉంది ఫ్రెండ్స్. అట్లాగే తీసుకున్నట్లయితే రివార్డ్. ఒక్కోసారి మనకి ఏదైనా పుస్తకంలో చదివిన అంశం మనకు వచ్చేటప్పుడు ఒక రకమైన హ్యాపీనెస్ మనకి మైండ్లో వస్తుంది, అబ్బా ఈ విషయాన్ని కొత్తగా నేర్చుకున్నాను, అమ్మ నాకు వచ్చి ఒక రకమైన సాటిస్ఫాక్షన్ వస్తుంది. సో ఎప్పటికప్పుడే నువ్వు చదివిన సమాచారం కొత్త సమాచారం చదువుతూ ఉండేటప్పుడు ఏదైనా ఒక సబ్జెక్ట్ నీకు వచ్చేటప్పుడు నీకు నువ్వు కానీ రివార్డ్ ఇచ్చుకునేలా, నీకు నువ్వు కానీ సాటిస్ఫై అయ్యాలా ఎప్పటికప్పుడు నువ్వు హ్యాపీ అవుతూ ఉండడం వల్ల నీకు అదే సెల్ఫ్ మోటివేషన్ ఇస్తూ ఇంకా ముందుకెళ్ళేలా చేస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్ మార్క్ టెస్ట్లు. తప్పనిసరిగా నువ్వు చదివిన వాటిని మోడల్ పేపర్స్ అంటావు, ఆన్లైన్ టెస్ట్ అంటావు, ఎప్పటికప్పుడు చదివిన సబ్జెక్ట్ని టెస్టుల రూపంలో ఆబ్జెక్ట్ టైప్లో రాస్తావో లేకపోతే ఎస్ఏ రూపంలో రాస్తావో, టెస్టులు నువ్వు తప్పనిసరిగా రాస్తూ ఉండడం వల్ల నీకు ఉన్న మెమొరీలో నువ్వు చదివిన అంశము నీకు ఎంత స్పేన్లో వస్తుంది, కన్ఫ్యూజ్డ్గా ఉన్నావా, కాన్ఫిడెంట్గా ఉన్నావా, ఎక్కడైనా తప్పిదం జరుగుతుంది అనేది మార్క్ టెస్ట్ వల్లే మనకు తెలుస్తుంది ఫ్రెండ్స్. అట్లాగే చివరిగా రివిజన్.
మనం చాలా మంది అంటారు సబ్జెక్ట్స్ నేను చదివేశాను, సైకాలజీ అయిపోయింది, మ్యాథ్స్ అయిపోయింది, ఇంగ్లీష్ అయిపోయింది, తెలుగు అయిపోయింది, లేదంటే అర్థమెటిక్ అయిపోయింది, లేదంటే ప్యూర్ మ్యాథ్స్ చదివేశాను, జీకే చదివేశాను. చాలా మంది కంప్లీట్ అయిందంటారు. ఎప్పుడు కంప్లీట్ కాదు. 100% కంప్లీట్ అయిన సబ్జెక్ట్ నువ్వు మళ్ళీ రివైజ్ చెయ్యు, ఎక్కడ అక్కడ మళ్ళీ కొత్త పాయింట్స్ మనకు కనిపిస్తుంటాయి. అమ్మా ఇవి చదవలేదని మళ్ళీ నువ్వు తడబడతావు. సో రివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో రివిజన్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు కంప్లీట్ అయ్యిందని మాత్రం అనుకోకండి. ఆ కంప్లీట్ అయ్యే సబ్జెక్టుల్లో కాకపోతే రివిజన్ అంటే అర్థం ఏంటంటే స్పీడ్గా అవుతుంది మనకి లెర్నింగ్ అనేది, రీడింగ్ అనేది. కాబట్టి ఆ స్పీడ్ లెర్నింగ్లో కూడా కొన్ని మన కొన్ని అంశాలు మనం చదివినప్పుడు మర్చిపోయి ఉండొచ్చు, అవి మళ్ళీ రివిజన్ చేసుకోవచ్చు, లేదా ఆ పాయింట్స్ సరిగ్గా చూడలేకపోవచ్చు. కాబట్టి రివిజన్ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇక్కడ ప్రపంచంలో సక్సెస్ వారికి ఫెయిలియర్ వారికి తేడా ఏం లేదు. చిన్న ప్రజెంటేషన్ ఒక లైన్ ఏంటంటే వాట్ టు డూ వాట్ నాట్ టు డూ, నువ్వు ఏం చేయాలి ఏం చేయకూడదు, ఏమి చదవాలి ఏమి చదవక్కర్లేదు అనేది ముందుగా మనకు ఒక ప్లాన్ ఉండాలి ఫ్రెండ్స్. అట్లాగే కాబట్టి తప్పనిసరిగా మీరు ఇవన్నీ ఫాలో అయినట్లయితే విజయం మీ చేతిలో ఉంటుంది. ఉద్యోగివి కాస్త నిరుద్యోగివి కాస్త ఉద్యోగిగా మారిపోతున్నావు ఫ్రెండ్స్. చివరిగా నిన్ను డిస్టర్బ్ చేసే అంశాలు లిస్టులు కొన్ని ఉంటాయి. ఆ లిస్టుల్లో ఫస్ట్ ర్యాంక్లో ఉంది మొబైల్. సో డిస్టర్బ్ లిస్టు నీకు ఏమున్నాయి ముందుగా నీకు నువ్వే పరిశీలించుకో. టీవీ చూస్తున్నావా, లేక మొబైల్ చూస్తున్నావా, లేక మొబైల్ గేమ్స్ ఆడుతున్నావా అనేది ముందు డిసైడ్ అయిపో. సో డిస్టర్బ్ లిస్ట్ను కనుక్కొని అవి డిస్టర్బెన్స్ లేకుండా సంసిద్ధత అంటే రెడీనెస్ అయినప్పుడే అవన్నీ నువ్వు వదులుకోవాలి. కొన్ని త్యాగాలు చేయక తప్పదు. నాకు తెలిసినంత వరకు అందరికీ డిస్టర్బెన్స్ అయితే అతి ముఖ్యమైనది ఫస్ట్ వన్ మొబైల్గా చెప్పచ్చు. సో మ్యాక్సిమం మొబైల్ వాడకుండా మీరు చదివిన సమయంలో మొబైల్ ఒక దగ్గర పెట్టి సైలెంట్లో పెడతారో, లేకపోతే స్విచ్ ఆఫ్ చేసి పెడతారో. ఎందుకంటే మనకి ఏ ముఖేష్ అంబానీ ఫోన్ చేయడు, ఏ అనిల్ అంబానీ ఫోన్ చేయడు, టాటా బిర్లా ఫోన్ చేయడు, మనకి అంత అవసరం మొబైల్ అంటే. తప్పనిసరిగా ఎగ్జామినేషన్ సమయంలో మొబైల్ చదివే సమయంలో మొబైల్ ఆఫ్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే పొరపాటున మొబైల్ చూసినట్లయితే ఆ మొబైల్ ఒకసారి నువ్వు స్టార్ట్ చేస్తే ఇక చాటింగ్లోకి లేక దేనికైనా మనం వెళ్ళట్లయితే అవి గంటల కొద్ది సమయాన్ని మనకి వృధా చేస్తుంది. సో మొబైల్ను కంట్రోల్ చేసుకుంటే నీ ప్రిపరేషన్స్ అవి సక్సెస్ అయిపోయినట్లే ఫ్రెండ్స్. అలాగే తీసుకుంటే పోస్ట్పోన్మెంట్ ఎప్పుడు చేయకండి. రేపు చదువుదాంలే, ఎల్లుండి చదువుదాంలే, ఈ సబ్జెక్ట్ని ఇంకోసారి అలా పోస్ట్పోన్ చేయకండి. ఆ టైం టేబుల్ ప్రకారం ఆ సమయానికి ఆ 9కో ఆ 8కో ఆ 7కో ఏ సబ్జెక్ట్ చదవాలి అనుకుంటే ఆ సబ్జెక్ట్ చదవాలి. ఎందుకంటే నీ న్యూరాన్స్కి నీ బ్రెయిన్కి దాన్ని అలవాటు చేయాలి. సో పోస్ట్ మోనిటర్స్లో చేయకండి, ఓవర్ ఎక్సైట్ అవ్వకండి. ఓవర్ ఎక్సైట్ మీన్స్ దీన్నే మన సైకాలజీలో స్క్రిజోఫీనియా అంటాం. స్క్రిజోఫీనియా అంటే ఏంటంటే నువ్వు చేస్తున్న పని ఒకటి, నువ్వు చేస్తున్న పని ఇంకా ఫెయిల్యూర్ సక్సెస్ ఇంకా తెలియదు, కానీ ఎగ్జామ్ రాస్తే కదా నువ్వు ఫెయిల్ అవుతుంది సక్సెస్ అవుతుంది తెలుస్తుంది. కానీ కొంతమంది ఎగ్జామ్ రాయకముందే ఇది నాకు రాదేమో, నీ చదివిందే రాదేమో, ఒకవేళ చదివింది వచ్చినా నేను రాయలేనేమో అని కొన్ని సందేహాలు కలిగి ఉంటారు. అది ఎప్పుడూ పడకండి. అలాగ ఒకసారి నెగిటివ్ థాట్స్ వస్తే పాజిటివ్ ఎనర్జీ అంతా బయటకు వెళ్ళిపోతుంది. సో ఫ్రెండ్స్ ఫ్రీగా ఎక్సైట్ లేకుండా ఫ్రీగా చదవండి. మీరు మీ సక్సెస్ సాధిస్తారు. మీ జీవితంలో, మీ కుటుంబంలో, లేక మీ గ్రామానికో, లేక మీ పట్టణానికో ఖచ్చితంగా పేరు వచ్చేలా నువ్వు ప్రయత్నం చేయాలి ఫ్రెండ్స్. ఇలా దమ్ము ఉంది, సాధించగలవు, సాధిస్తావు ఫ్రెండ్స్. ఆల్ ద బెస్ట్.